ఈ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ కి ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ఫర్ జిరాక్స్ మిషన్. ఎగ్జామ్స్ ముందు స్టూడెంట్స్ తో దీంతోనే పని. నిజంగా చాలా అవసరం అన్న జిరాక్స్ మెషిన్. అది నేను బేసిక్ గా సబ్జెక్టులన్నీ రాస్తున్నప్పుడు ఒకేసారి బల్క్ చేయించుకునేవాడిని. అసమానం దొరకడు కదా పాపం. ఆయన ప్రాబ్లం ఏంటంటే ఏ రోజు ఏం తీసుకెళ్లాలో మర్చిపోయేవాడి. అది గుర్తుండేది కాదు. అది ఓకే పి ఫర్ పద్మావతి మేకప్ సెంటర్. రెండు రోజులు బంద్ చేసే చాలా అమ్మాయిలంతా సూసైడ్ చేసుకోవాలి. వాళ్ళకేం ప్రాబ్లం లేదు నాన్న. తీసేది ఎవరు? ఆర్ ఫర్ రాజారాణి వైన్స్. మాకు తలనొప్పి తెచ్చించే హాస్పిటల్. వెరీ గుడ్. మనసు బాగాలేనప్పుడు ఎవరైనా అటు వెళ్లాల్సిందే అమ్మా. ఈ ఫర్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. లవ్ ఫెయిల్యూర్స్ అడ్డా. అది కూడా అబ్బాయిలు ఒక్కరికే కదమ్మా. అంతే మరి. అలా మెలేసి అలా వదిలేస్తారు. అంతే ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ఎస్ ఫర్ ప్రూవా. పాపా బ్రువా బ్రువా. బండి ఎలా వెళ్తుంది? బ్రువా బ్రువా బ్రువా. అడగా క్లచ్ ప్లేట్లు మార్పించండి అమ్మా. బ్రువా బ్రువా. ఇవాళ షో అయిపోయే లోపల ప్రాక్టీస్ చేపిద్దాం. ఓకేనా? అది వచ్చేసి వచ్చేసి అక్కడ దాకా వచ్చిన దాన్ని ఇంకో ముందుకు వెళ్ళలేవా ఏంటి? ఆన్సర్ సత్య సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అమీర్పేట్. బీటెక్ అయిపోయిన ప్రతి వాడు ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఓకే. ఇంకో ఎస్ ఫర్ ఓకే. సప్లై ఎగ్జామ్స్ నేను సంపాదించిన ఆస్తి పాస్తా. వెనకేసుకుని నాలుగు రాళ్ళు నాన్న అవి. అంటే ఫౌండేషన్ గట్టిగా ఉండడం కోసం చిన్నప్పటి నుంచి ప్రతి సబ్జెక్ట్ గట్టిగా చదివేవాడిని. ప్రతి క్లాస్ అలా రెండు మూడు సార్లు చదవడం వల్ల గట్టి ఫౌండేషన్ వచ్చింది. ఫౌండేషన్ మరీ గట్టిగా ఉండడం వల్ల లోపలే ఉందో తెలియట్లే. సో థ్యాంక్ యూ సో మచ్. స్కూల్లో టీచర్ క్లాస్ చెప్తున్నారు అనుకోండి, మాక్సిమం ఎవరైతే వాళ్ళ కేసు చూసి కాన్సన్ట్రేట్ చేసి తల ఊపుతూ ఉంటారో వాళ్ళ కేసే చూసి చెప్తూ ఉంటారు లెసన్ అనమాట కదా. నేను ఆవిడ చెప్తుంటే ఓ మై గాడ్ యా అని చెప్పి వీడు బీభత్సంగా చదువుతాడు ఎవరికి. సో మీరు అందరూ వేస్ట్ అయ్యా ఆయన చూడండి ఎంత చక్కగా ఉంటారు. ప్రదీప్ ప్లీజ్ స్టాండ్ అప్ అండ్ సేమ్ చూడ స్మార్ట్ చూడు అని చెప్పగలరా. అంటే కన్ఫ్యూజన్ లో ఒకళ్ళని చూసి ఒకళ్ళు అనుకునేవాళ్ళు. ఇలాగే మా సుబ్బారావు ఓ రోజు బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు. భారీ లైన్ ఉందన్నమాట. భారీ లైన్ లోకి అని పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. పక్కా పట్టుకుని ఎడగరా పోయేది అని చెప్పి లైన్ లో నుంచో పెట్టారు. అర్రే అంటే మళ్ళీ నుంచో పెట్టారు. ఇలా ఓ నాలుగైదు సార్లు వెళ్తున్నాడు, లాక్ వస్తున్నారు, వెళ్తున్నారు, లాక్ వస్తున్నారు. ఇంకా కోపం వచ్చేసింది అనమాట. కోపం వచ్చి రే ఇంకా మీరు ఎండలో చావాల్సిందేరా, నేను బ్యాంక్ మేనేజర్, నన్ను కూడా లోపలికి వెళ్ళలేవరా. మీరు కూడా ఒకళ్ళు అనుకుని ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ ఉన్నాయా? వాళ్ళ జీవితాలతో ఆడుకున్న విషయాలు ఉన్నాయా? మీరు నాలాగే తెలివైన వాళ్ళు కదా. ఓకే సో ఆన్సర్స్. మా ఇంట్లో మా మడదలు అనుకుని వాళ్ళ అక్క నిన్న అడిగించి. కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం అది. జిటాక్సిన్ 650 అనే టాబ్లెట్ వాడితే మొత్తం తగ్గిపోతుంది. ముఖము బాడీలో పాటే, నడుము బాడీలో పాటే. ముఖం చూస్తే కొమ్మరం, నడుము చూస్తే కొమ్మరం. లాక్ డౌన్ అంటే కుక్కలు పోసేది అనుకోని కుక్కకు పోసాడు. ఆ స్టఫ్ కింద నా పిక్క పట్టేసింది. అందుకే నేను ఇబ్బందిగా కూర్చుంటున్నాను. యా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయాను. వాళ్ళ ఫాదర్ హెంగ్ ఉంటాడు, చాలా హెంగ్ ఉంటాడు. అతను ఫోన్ వాడుతున్నాడు. మా ఫ్రెండ్ అనుకోని బొమ్మలు చూపిరా అని చెప్పేసి అడిగాను. బైక్ పక్కన బైక్ ఇమ్మా. ఈ రెండు వేళ్లతో కాలు బొటన వేళ్ళని పట్టుకో, అలాగే పట్టుకుని ఉండి నేను చెప్పేంత వరకు వెనక ఉన్న వాళ్ళు ఓటు వేయవలసిందా కోరుతాం. ఇలాంటి మంచి ఛాన్సెస్ ఇచ్చినప్పుడు సన్మానం చేయాలి. ఓకే ఓకే. ఇంకా నేను మా ఫ్రెండ్ అనుకో మా కాయరా ఏం చేస్తున్నావు బేడున్నావు అనుకుంటున్నాను మెసేజ్ చేసి. ఇద్దరు పేర్లు ఒకటే అయి ఉంటాయి.
ఆన్సర్ రాఖీ రోజు అన్నయ్య అనుకుని లవర్ కి రాఖీ కట్టేశాను. బతికిపోయాడు ఆవిడ అని అనలేకపోయి తుస్తుస్తూ అంటాను. దానికి అందరికంటే ఎక్కువ ఆవిడ పక్కన ఉన్నవాడిని అవుతుంది. అబ్బాయి అయ్యుడు నాట్ అయిపోయా. ఓకే డ్రైవర్ అనుకోని డ్రైవర్ వేసుకున్నా. ఎలా అనిపించింది నీ మానసిక స్పందన ఏంటి ఆ సమయం? ఎలా వస్తుంది? రాదు కదా. ఏసీ పెట్టారు పక్కన. ఎంత ఏసీ పెట్టినా వన్ సీట్ గెట్ ఇన్ నథింగ్ విల్ కమ్ అవుట్. ఓకే మైక్ పక్కన ఆయనకి ఇచ్చేసి అటువైపు తిరిగినానా అటువైపు తిరుగు. ఈ రెండు వేళ్లతో నీ కాలు పొట్టిన వేలు పట్టుకో. అన్న ముందు వరుసలో ఉన్న వాళ్ళందరూ ఓటు వేయవలసిందా కోరుతున్నాం. ఫౌండేషన్ మీద గట్టిగా. ఏమో వార్నింగ్ ఇస్తున్నావు అబ్బా. వాళ్ళంతా మా వాళ్ళు వేసేయండి అన్న వేసేయండి. రెడీ 1 2 3 గో. ప్రెస్టేజ్ అంటే ప్రెజర్ కుక్కర్ అనుకున్నా అని పౌరుషమ్మ నిన్న దాకా నీళ్లు ఎక్కువైనా అన్న బాగా ఉడుకుతుంది. స్టఫ్ లో చిప్స్ అయిపోతే పార్లేజీ బిస్కెట్ తీసుకున్నా. ఎంతసేపు అటు చూస్తారా చేతులు కట్టుకుని చూడు. బర్రె అనుకుని దున్నపడి పాలు ఎక్కాను. ఎక్కడ ఇచ్చే ఏరియా ఇది? వెరీ కాంప్లికేటెడ్ నానా ఇది. కలర్ భయ్యా కలర్. వెరీ గుడ్ వెరీ గుడ్. అటెంప్ట్ చేసావు చూసావు, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆవిడ లెఫ్ట్ లెగ్ వాడిందా రైట్ లెగ్ వాడిందా తగడాలి? తాడి సెట్లా ఉన్నావు. నీ పక్కన ఇద్దరు అమాయకులు పాప దువ్వా అలా అంటే వాళ్ళు నేర్పించాలని తెలియదు. చెప్పాను వాళ్ళు వెళ్ళలేదు చెప్పాను. క్రాష్ కోర్స్ ఇవ్వు. నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి గర్ల్ ఫ్రెండ్. ఏం పేరు? లత. నీ పేరు లత? నా పేరు శివ. నా పేరు శివ. నేను చూసా మస్తుంది సినిమా. నా పేరు కూడా శివ. అలా ఉంటుందా సినిమా? బాగుంటుంది. నీ పేరేంటి? శివన్న. శివన్న 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 శివన్న. ఓకే శివన్న ఆన్సర్ చెప్పు. శివన్న నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి పంజగొట్లో వెయిట్ చేస్తున్నాను బైక్ వేసుకుంటా ఉంది. నేను వెళ్ళి పికప్ చేసుకున్నాను కానీ మొహం చూడలే. సగం దూరం వచ్చాక చూస్తే చెక్క 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 అది బైక్ ఎక్కింది. నా గర్ల్ ఫ్రెండ్ అనుకున్నాను. ఇద్దరు మనోభావాలు పంచుకోవాలి అంతే. బాగా చెప్పాడండి. ఆన్సర్ నైట్ బాత్రూమ్ డోర్ తీయిపోయి ఫ్రిడ్జ్ డోర్ తీసి పోసిన. అంటే ఇప్పుడు ఫ్రెష్ ఎయిర్ వస్తున్నప్పుడు ఏమో వాళ్ళ బాత్రూమ్ లో ఏసీ ఉందేమో. దాని తర్వాత ఎలా వాడతారా ఫ్రిడ్జ్ అని ఆలోచించి మరదలు పాలడితే నీ ఫినాయిల్ ఇచ్చింది. నువ్వు ఇందాక నుంచి మరదలు అనుకున్నా లక్క పాలనుకున్న ఫినాయిల్ మొత్తం వాళ్ళతో. నేను మరదలు అంటే ఇష్టం. ఏదో పాట పాడు ఆవిడ కోసం. మరదలా నా ముద్దల మరదల. ఓన్లీ భయ్ ఆవిడంటే నీకు ఇష్టమే నాకు అర్థమైంది. ఇంకేదైనా పాట పాడు నాన్న బంగారం. మీకోసం అర్థం. ఓకే పాడు. చూడు పిన్నమ్మా పైన పైన పడతానంటాడే. ఇప్పుడు ఆ పాటకు ఆయన డాన్స్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. ఆనందాలారు గరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్ప. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. ఏ కుర్రకారికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా
ఇంట్లో అందరినిస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా 20 జనరేషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ ఇట్ మస్ట్ టైం పాస్ ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టువిన్ పాస్ ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కా బా ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్